వెల్కమ్ టు విష్ మెడిస్టల్. సెప్టెంబర్ 17వ తారీఖున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలంటూ నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఇక నిజామాబాద్ నగరానికి సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటుగా ఈసారి సెప్టెంబర్ 17th కి చాలా ప్రాధాన్యత. అంటే ఒకవైపు బీజేపీ ప్రతినిధులు కానివ్వండి పార్టీకి సంబంధించి, అదేవిధంగా నగరంలో నిజామాబాద్ నగరంలోనే అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇన్ని జిల్లాల్లో కేవలం నిజామాబాద్ నగరంలోనే జరపడం ద్వారా నిజామాబాద్ నగరానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల మధ్య ఒక రగడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆల్మోస్ట్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలు కానివ్వండి, అదేవిధంగా కొంత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నారు. మరి ఈ సెప్టెంబర్ 17th కి సంబంధించిన ప్రత్యేక అతను గురించి, అదేవిధంగా ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని జరపాలంటూ ఒక వర్గము, జరపకూడదు అంటూ ఇంకో వర్గము, వీటి గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మేము విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రోజు మనతో పాటుగా చర్చలో పాల్గొనడానికి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి గారు, అదేవిధంగా ఎండల లక్ష్మీనారాయణ గారు, మన భాయిసాబ్ గారు. వీరందరికీ ముందుగా వీరిద్దరికీ వెల్కమ్ చెప్తాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాయిసాబ్ గారు, మీరు చెప్పండి ఎందుకు జరుపుకోవాలి, దీని ప్రాధాన్యత ఏంటి, స్పెషాలిటీ ఏంటి సెప్టెంబర్ 17th గురించి? ఇది మన చరిత్ర. యావత్ భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు 15, 1947 సంవత్సరం వచ్చింది. మొబన్నల జెండా యావత్ భారతదేశంలో రెపరెపలాడింది. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి, హైదరాబాద్ సంస్థానం 17 జిల్లాలు, తెలంగాణ జిల్లాలు ఆ రోజు 9, మరాఠవాడా జిల్లాలు 5, కర్ణాటక జిల్లాలు 3, 17 జిల్లాల హైదరాబాద్ సంస్థానంలో మూవన్నెల జెండా రెపరెపలు ఆడలేదు. మూవన్నెల జెండా రెపరెపలు ఆడించేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు నరికిండ్రు. పరకాల్లో జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు నరికి 23 మందిని హతమార్చారు. మరి ఆ రోజు నుంచి ఇక్కడ కష్టాలు ఇంకెక్కువైనాయి. ఆ రోజు నుంచి ఇక్కడ అరాచక పరిపాలన, అత్యాచారాలు హెచ్చుమీరినాయి. ఉద్దేశం ఏంది, జరిగి దీని కారణం ఏంది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో ఆ రోజు అంటే 85% హిందువులు, 14% ముస్లింలు, 1% ఇతర మతస్థులు. మరి ఇక్కడ ఉన్నటువంటి 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగానో లేకపోతే పాకిస్తాన్లో భాగంగానో చేయాలనేటువంటి ఆలోచన. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి అనుగుణంగా ఉండరు. అయితే దీనికి ఈ ఆలోచనకు అనుగుణంగా మలచాలంటే ఈ ప్రజలు మతాంతీకరణ జరగాలి. మతాంతీకరణ జరగాలంటే స్వతహాగా ఎవరు మతాంతీకరణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. మరి నిజాం సైన్యాలు ఆ పనిచేయడం, పాలకులకు సంబంధించినటువంటి సైన్యాలు ఆ పనిచేయడం సరికాదు. దానికోసం ఒక కొత్తగా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు అనేటువంటిది 200,000 మంది వాలంటీర్స్తోని ఏర్పడ్డది. ఆ రజాకార్లకు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళను ప్రాసిక్యూట్ చేయరు, వాళ్ళకి శిక్షలు పడే ఆ రకమైనటువంటి రజాకార్లు వాలంటీర్స్గా ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చారు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఏదైతే మెజారిటీ ప్రజలను కన్వర్షన్ చేసి చేయడం కోసం, వింటే వినరి లేకపోతే సంపల్ని, ఆ రకంగా ప్రయత్నం జరిగింది. ఆ సంఘటనలో ఇవాళ నిర్మల్లో 1000 ఉర్ల మర్రి అని, అంటే ఎవరు దొరికితే వాళ్ళను ఆ మర్రి చెట్టుకు ఉరిదీశారు, ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళను మర్రి చెట్టుకు ఉరిదీశారు, 1000 మందిని ఉరిదీశారు కాబట్టి అది 1000 ఉర్ల మర్రి. ఈ రకంగా భైరాన్పల్లిలో 83 మందిని నిలబెట్టి కాల్చి చంపారు. అదే రకంగా గుండురాంపల్లిలో, నల్గొండ జిల్లా గుండురాంపల్లిలో 93 మందిని హతమార్చారు. సంకీసల అనేటువంటిది వాళ్ళ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నది, 22 మందిని తుపాకులతో కాల్చి వాళ్ళ కొన ఊపిరితో ఉన్న వాళ్ళను గడ్డాములలో వేసి కాల్చారు. మరి అనేక గ్రామాల్లో మరి మానభంగాలు, ఆడపడుచులను మానభంగాలు చేయడం జరిగింది, అత్యాచారాలకు గురి చేయడం జరిగింది. బతుకమ్మ పండుగను వివస్త్రలను చేసి, మహిళలను వివస్త్రలను చేసి పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితి అది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా
తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసింది. ఆ పోరాటంలో ఒక కొమరం భీమ్ ఈ రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఒక దొడ్డి కొమరయ్య ఈ రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఒక చాకలి ఐలమ్మ ఈ రకంగా, ఒక పాపయ్య గౌడు మరి ఆ రకంగా ఈ పోరాటానికి స్ఫూర్తినిస్తూ అనేక గేయాలు దాశరథి కృష్ణమాచార్య రచించడం జరిగింది. వారిని ఖిల్లా జైల్లో పెట్టడం జరిగింది. మరి అదే రకంగా బండి యాదగిరి, అదే రకంగా మరి ఇక్కడ నిజామాబాద్లో నల్ల నరసింహారెడ్డిని పొట్టన పెట్టుకోవడం జరిగింది రజాకారులు. రాధాకృష్ణ మోదాన్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. మరి అదే రకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా ఎమ్రోజ్ అనేటువంటి తన ఉర్దూ పత్రికలో రాసినందుకు షోయబుల్లా ఖాన్ అనేటువంటి ఎడిటర్ను, పత్రిక ఎడిటర్ను కాళ్ళు నరికి కాచిగూడ చౌరస్తాలో చంపడం జరిగింది. అంటే కాళ్ళు నరికి వదిలిపెట్టేస్తే రక్తస్రావం, రక్తం ఓడి ఓడి ఆయన ప్రాణాలు పోవడం జరిగింది. ఈ పోరాటంలో ఒక షేక్ బందకి ఉన్నాడు, ఒక మక్దూమ్ మహినుద్దీన్ ఉన్నాడు, ఒక తురేబు ఖాన్ ఉన్నాడు, తురేబాజ్ ఖాన్. ఈ రకంగా అనేక మంది, ఇది ప్రజల పోరాటం, ప్రజల పైన అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఈ పోరాటానికి బాసటగా ఆ రోజు ఉప ప్రధాని భారత హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దృఢమైన నిర్ణయం తీసుకొని ఈ అరాచక పరిపాలనకు అంతం పలకాలనేటువంటి దాన్ని, ఈ ప్రజా పోరాటానికి బాసటగా నిలిచి మరి జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో సైన్యాలను 5 దిక్కుల నుంచి పంపించడం జరిగింది. ఆ సైన్యాలు ఏదైతే ఆ రోజు 807 మంది నిజాం సైనికులను, 1336 మంది రజాకారులను హతమార్చిండ్రు. దీంతో ఇక ఈ మేము తట్టుకోలేమనేటువంటి స్థితిలో సెప్టెంబర్ 17 నాడు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమక్షంలో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనను తాను సరెండర్ చేసుకోవడం జరిగింది. ఈ గడ్డకు ఆ రోజు విమోచన దొరికింది. సెప్టెంబర్ 17 మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది. మరి ఈ వాస్తవమైనటువంటి స్వతంత్రం యావత్ భారతానికి 15 ఆగస్టు 1947 వస్తే, ఆ తర్వాత 13 నెలల 2 రోజుల తర్వాత ఈ తెలంగాణ గడ్డకు, ఆ మరాఠ్వాడా 5 జిల్లాల ప్రాంతానికి, ఆ కర్ణాటక 3 జిల్లాల ప్రాంతానికి, హైదరాబాద్ ప్రావిన్స్కు స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 మరి 1948. మరి ఈ సెప్టెంబర్ 17 ఉత్సవాలను కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. హాలిడే ఇచ్చి పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా స్కూళ్ళల్లో కానీ ఆఫీసులలో కానీ జెండా ఎగరేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. అదే రకంగా మరాఠ్వాడా జిల్లాల్లో ఈ ప్రభుత్వాలు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ పోరాటంలో అసూలు బాసిన కుటుంబాలను స్వతంత్ర యోధుల కుటుంబాలుగా మనం పెన్షన్ వాళ్లకు ఇస్తున్నాం. ఆ రకంగా ఈ పోరాటంలో జైళ్లలకు పోయిన వాళ్లను స్వతంత్ర యోధులుగా మనం గౌరవించుకొని వాళ్లకు మనం స్వతంత్ర సమరయోధులకు ఆ పెన్షన్ ఏదైతే ఇస్తామో ఆ పెన్షన్ ఇస్తున్నాం. మరి అదేమో స్వతంత్ర పోరాటం. ఆ స్వతంత్ర దినోత్సవాన్ని కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి నైజాం రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు జరుపుకుంటున్నాయి. ఇక్కడ జరపాలని 98 నుంచి భారతీయ జనతా పార్టీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అద్వానీ గారి నేతృత్వంలో నినదించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలకులు అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీలు ఏదైతే భుజాల మీద ఎత్తుకొని దీన్ని అమలు పరచలేదు, దీన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉద్యమంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేను ఆ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడిండ్రో మనము ప్రత్యక్షంగా వినొచ్చు. ముఖ్యమంత్రి గారి మాట ఇది. మన ధర్మ బలహీనమైన కలిసినప్పుడు
చెప్పలేదు చెప్పలేదని చెప్పి అంటున్నావా? సో ఇప్పుడు మనకి సీఎం కేసీఆర్ గారు, మీరు చెప్పండి ఈ విధంగా రెడ్డి గారు సీఎం కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, మరి మీరు చెప్పండి ఏదైతే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు హైజాబ్ గారు చూపించిన ఈ వీడియో ఆధారంగా సీఎం గారు అన్నట్టుగా మీరు ఒప్పుకుంటున్నారు, అందరికీ కనిపిస్తా ఉంది, కానీ మీరు సెప్టెంబర్ 17th విమోచన దినోత్సవం అంటారా లేదంటే విలీన దినం అంటారా, మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు? గత 65 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రావాలని, ప్రత్యేకంగా సమాఖ్య ఆంధ్రాలో తెలంగాణ రాష్ట్రము అన్ని విధాలుగా నష్టపోయింది, నీళ్లు నిధులు ఉద్యోగాలు ఈ విషయంలో నష్టపోయింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం మనం అందరం కలిసి అని చెప్పేసి అనే ఒక విధంగా ఆనాటి ఉద్యమకారులు, ఈనాటి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు అన్ని వర్గాల ప్రజలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి వారు ఏదైతే విమోచన దినాన్ని మరి జరపాలి అని చెప్పేసే విధంగా వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు దయచేసి మాటలు మార్చడం అని చెప్పేసినే కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు జరపాలని చెప్పేసే విధంగా విమోచన దినాన్ని జరపాలని చెప్పేసే విధంగా అది ధారాడు చెప్పడం జరిగిందనే విషయాన్ని మేము కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాము, మాట మార్చట్లేదు. అయితే మేమేమంటున్నాము, ఆ రోజు చెప్పిన మాట వాస్తవం, ఆనాడు చెప్పింది దేనికోసము, తెలంగాణ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజానీకం అన్ని మతాల ప్రజానీకం అందరు కలిసి రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక ధ్యేయంగా ఆ రోజు చెప్పడం జరిగిందనే ఒక విషయాన్ని నేను మీకు అంటే ఈ విధంగా అందరికీ నేను గౌరవంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈరోజు చెప్పేది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం దేనికోసం అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గత 65 సంవత్సరాల నుంచి మరి అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, వీళ్ళందరూ మరి అతి ఘోరాతి ఘోరమైన ఆర్థిక పరిస్థితికి దిగజారిపోయి ఉన్నారు. మరి సమైక్య రాష్ట్రం లోపల ఈ రాష్ట్రంలో నీళ్లు లేక కరెంటు లేక అన్ని రకాలుగా అన్ని రంగాలలో నష్టపోయిన ఈ యొక్క తెలంగాణని మరి మనం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం అన్ని రకాలుగా అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేసుకుందామనే యొక్క ధ్యేయంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నేను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈరోజు ప్రజానీకానికి ఈరోజు మన ఇక్కడ బైసాబ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అయ్యా మేము ఒక మాట చెప్తా ఉన్నాము, ఆ రోజు చెప్పలేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు మరి కేసీఆర్ గారు చెప్పలేదు అనే ఒక మాట మేము అనట్లేదు. కానీ ఈరోజు తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత అన్ని వర్గాలు అన్ని మతాలతోనే సామరస్యంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధి దిశలో ముందుకెళ్దామని చెప్పేసి నేను యొక్క విషయాన్ని నేను వినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దాన్ని పట్టుకొని ఈరోజు బీజేపీ కేవలం ఏంటంటే ఆ రోజు మీరు చెప్పారు కదా, మీరు ఎందుకు ఈ విధంగా మాట మార్చుతా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా ఉన్నది. మేము మాట మార్చడం కాదండి, ఆ రోజు చెప్పిన మాట వాస్తవం, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కొరకు ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. అయితే మేము మాట మాత్రమని మీరు ఏ విధంగా అనుకున్నప్పటికైనా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మత సమరస్యాన్ని కాపాడవలసిన అవసరం ఉందనే ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు నైజాం సర్కార్లో నైజాం ప్రభుత్వంలో ఆ రోజు మరి జరిగిన యొక్క సంఘటనలు ఏవైతున్నాయో ముందు పెట్టుకొని ఈ రోజు బీజేపీ మరి దాన్ని ఆ యొక్క ఇష్యూని తీసుకొని ఆ సబ్జెక్టును తీసుకొని రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ ఉన్నారో, ఎక్కడెక్కడైతే మైనార్టీలు గల ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ మీటింగులు పెట్టి హిందువులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్న యొక్క ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇది సరియైంది కాదు అనే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక మాట చెప్తున్నాను నేను మీకు, ఆనాడు మరి ఎప్పుడో జరిగిన సంఘటనలు కావాలని ముందుకు పెట్టుకుంటా ఉన్నారు. ఆనాడు మరి జలియన్ బాగు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయాములో పడ్డ జలియన్ బాగులో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వేలాది మందిని కాల్చి చంపింది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం. ఆ ఇష్యూ మనం ఇక్కడ కూడా భారతదేశంలో అది టేకప్ చేయట్లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. అదే విధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పడ్డ ఆనాడు ఎంతో వేలాది మంది చనిపోయిండ్రు, దాన్ని ఈ రోజు మనము కార్యక్రమాలు చేయట్లేదు, అది మీరు ఎందుకు చేయట్లేదు, ఇది మీరు ఎందుకు చేయట్లేదు మేము అడగట్లేదు. మేము ఒకటే చెప్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే కోరుకుంటా ఉన్నది, రాష్ట్ర ప్రధానికం అందరం మత సామరస్యంగా
అన్నదమ్ములుగా కలిసి ఉంటేనే కానీ ఇది జరగదు. ఎందుకంటే భారతదేశం అంతా ఒక ఎత్తు, తెలంగాణ రాష్ట్రం ఒక ఎత్తు అనే ఒక విషయాన్ని. ఇక్కడ పర్టికులర్ గా నిజాం పాలన జరిగింది కాబట్టి, నిజాం పాలనలో పాటు ఇక్కడ మెజార్టీ అయితుందో, మరి ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు, ఇక్కడ పాలన జరిగింది కాబట్టి దీన్ని ఇష్యూ చేసుకొని మీ మీద రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా మేము అధికారంలోకి రావాలి, రాజకీయంగా మాకు ఓట్లు అడగాలంటే మరి ఈ యొక్క సబ్జెక్టుని, ఈ విమోచన దినాన్ని తీసుకొస్తేనే కానీ మాకు ఓట్లు పడేనే ఒక విధంగా మీరు ఉన్నారు అనే ఒక విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న రక్షణ మంత్రి గారు, వారిని ఈరోజు తీసుకోవచ్చు ఇక్కడ బలమైన బీజేపీ అంటే ఇది బీజేపీ అని చెప్పేసి ఏ విధంగా పురికొల్పడానికి, ప్రజల్లో మెసేజ్ పోవడానికి మీరు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఇది సరైనది కాదు అని ఒక మాట నేను విన్నవిస్తా ఉన్నాను. ఇవన్నీ ఘటనలు మర్చిపోదాం. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు 65 సంవత్సరాలుగా మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతున్నాం ఈ యొక్క తరుణంలో పట దీన్ని చిచ్చిపెట్టి మీరు రాజకీయ లబ్ధి పొందడం అనే యొక్క వర్షంలో అది సరైనది కాదు అనే ఒక విషయాన్ని నేను పదే పదే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు అన్నది ఏంటంటే ముఖ్యమంత్రి తెలివిలేక మాట్లాడాడు, ముఖ్యమంత్రి తెలివిలేక మాట్లాడాడు అంటున్నా, లేకపోతే ముఖ్యమంత్రి మోసాడు అంటున్నా. మోసము తెలివి అనే విషయం కాదండి, నేనేమంటున్నా దీనికి, మీరు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ మాట చెప్పిన మాట వాస్తవం అని చెప్తా ఉన్నా నేను. అడుగుతాను, తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకోపోవడానికి ఈ మాట మాట్లాడిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకోపోవడానికి ఇది ఓకే, తెలంగాణ రాష్ట్రం వచ్చినక్కడ ఇక అందరినీ కలుపుకొనే పోతున్నారు, మరి ఇంకా దీనికి అభ్యంతరం ఏమున్నది, దీనికి తేడా ఏమొస్తున్నది? మీరు నేను ఒక విషయం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యమంలోనే మాట్లాడారు, అందరిని ఒక్కటి చేసి పోరాటం చేస్తున్నట్టు, అందరం ఒక్కటిగా కదిలి పోరాటం చేస్తున్న సమయంలోనే ఇది ఈ అంశం మాట్లాడారు. ఏమన్నా గొడవలైనాయా, ఏమన్నా ఎందుకు మాట్లాడారు అన్నారా, ఏమన్నా ప్రశ్నలు వచ్చినాయా? ఒకటి. రెండో విషయం, ఇది చరిత్ర. ఈ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాల. దీని నుంచి ఏవైతే జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండడానికి భావితరాలకు అది ఒక సందేశం. రెండో విషయం, ఏదైతే ఇవాళ మరాఠవాడ ప్రాంతంలో జరుపుతున్నారు, మరాఠవాడ ప్రాంతంలో బీజేపీ ఆ నిర్ణయం తీసుకోలేదు. 5 జిల్లాల్లో నాందేడ్ కానీ, బీడ్ కానీ, ఉస్మానాబాద్ కానీ, పర్బని కానీ, ఔరంగాబాద్ కానీ, ఈ 5 జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నది, ప్రత్యేకంగా జీవోలు నిధులు విడుదల చేసిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు రాతపూర్వకంగా ఇచ్చిండ్రు. అక్కడ మేం చేయలేదు, ఓట్లు చిచ్చు ఇవన్నీ మాటలకు అర్థం లేదు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అట్లనే కర్ణాటకలో బీదర్, గుల్బర్గా, రాయచూర్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోలేదు, అక్కడ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. మరి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 జెండాలు ఎగరేస్తున్నారు, సెలబ్రేషన్ జరుపుతున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు, హాలిడే ఇస్తున్నారు, ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ప్రశాంతత లేదా? అక్కడ ఏమన్నా మతపరమైన ఘర్షణలు ఉన్నాయా? మరి ఇక్కడ జరుపుకోవడానికి మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా ఎదురు ప్రశ్నించారా? లేకపోతే ఇవాళ జరుపుకోవడానికి ఏమడ్డ వస్తున్నది? ఇవాళ నాకు మొన్న మీరు మాట్లాడినప్పుడు అది మతపరమైంది కాదు, ఇవాళ మేము అదే మాటను ముందు మేము మాట్లాడినాం, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఇది మతపరమైంది అంటే ఎవరు ఎవరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు ఏ రకమైనటువంటి కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ నిర్వహించలేదని మేము అడిగితే ఆ రోజు కాంగ్రెస్ భుజాల మీద ఎంఐఎం నాయకులను అక్బరుద్దీన్ ఒక సైడు, అసదుద్దీన్ ఒక సైడు, భుజాల మీద మోసిండు. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు? ఆ భుజాల మీదకి వెళ్ళి నెత్తి మీదకి ఎత్తుకున్నాడు. ఎంఐఎం ఏంది, రజాకారులకు మూల సిద్ధాంతం ఎంఐఎం. ఈ యొక్క మతపరమైనటువంటి విద్వేషంతో పుట్టినటువంటి సంస్థ అది. ఆ సంస్థ నాయకులకు అడుగులకు మడుగులొత్తి వాళ్ళ నెత్తి మీద ఎత్తుకున్నారు. ఇలా ఏమంటాడు ముఖ్యమంత్రి గారు? ఏమంటారు, ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం నేను అసదుద్దీన్ ఓవైసీ అనుమతి తీసుకుంటా అంటాడు.
పాపం ఈ సెలబ్రేషన్స్ కోసం ఆయన ఆయన అనుమతి దరఖాస్తు పెట్టలేదు. అనుమతి కోసం ఆయన ఆయన దరఖాస్తు పెట్టలేదు, ఇస్తలేడేమో. మేము మాత్రం ఈ విషయంలో ఇది తెలంగాణ ప్రజల హక్కు. ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడి ఆ మాట తుంగలో దొక్కితే తెలంగాణ ప్రజానీకం ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర పాలకులను గద్దె తీస్తామన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాలోజీ ఏం చెప్పిండండి, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంత పొలిమేరల వరకు తరిమి కొట్టమన్నాడు. ఇవాళ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలో పాతరేయమన్నాడు. డెఫినెట్లీ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రాంత ప్రజలకు మోసం చేస్తున్నాడు. ఇది ప్రాంత ప్రజల బాధ్యత. ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని పాతరేయాల్సినటువంటి కర్తవ్యం ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉంది. నేను ఒకటే చెప్పేది, ఆనాడు మహారాష్ట్రలో కానివ్వండి, నాందేడ్ అని చెప్పారు వైసాబు గారు. అదే విధంగా కర్ణాటకలో మరి కొన్ని ప్రాంతాలు అని చెప్పారు. ఇక్కడ మూడు జిల్లాలు, అక్కడ రెండు జిల్లాలు అని చెప్పేసే విధంగా కర్ణాటక. ఇది జరిగిన యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది మైనర్ గా, తెలంగాణలో ఉన్న యొక్క ఈ 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 జిల్లాలు ఇక్కడ మేజర్ గా ఉన్నాయి. ఇక్కడ జరిగిన విషయం ఉంది. ఇక్కడ దాన్ని నెమరేసుకుంటూ దాన్ని కూర్చుంటూ మనం పుధస్తమానం ఏతుందో హిందూ ముస్లిం అని చెప్పేసే విధంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మీరు అని చెప్పేసి నేను యొక్క మాటగా నేను చెప్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా? బైసాబ్ గారు, లక్ష్మీనారాయణ గారు, మనం ఈరోజు డిబేట్ లో కూర్చున్నాం, ఇక్కడ విశ్వ యొక్క ఛానల్లోకి వస్తున్నాము. ఇది ప్రజలు మనం ఏం మాట్లాడుతున్నామని చెప్పి గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఈరోజు హిందూ అయినా ముస్లిం అయినా గతంలో పడే ఎన్నో యొక్క హిందూ ముస్లిం యొక్క కొట్లాడలు యొక్క తెలంగాణలో కూడా జరిగినాయి. ఎంతో వందలాది వేలాది మంది చనిపోయారు, ఎన్నో చరణం జరిగినాయి. ఆ ప్రజలు ఈరోజు ఆనాడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజులు మన పిల్లలు ఈరోజు అమెరికా, రష్యా, లండన్ యొక్క పోతున్న రోజులు. చాలా మార్పు వచ్చింది కాబట్టి దాన్ని ముందు పెట్టుకోవడం కరెక్ట్ కాదండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కేంద్రంలో ఉన్న యొక్క మన ప్రియతమ ప్రధానమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసే విధంగా ఇన్ని చేసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు నిర్ణయిస్తా ఉండరు. ప్రజలు ఏ పార్టీ మనకు న్యాయం చేస్తుంది, ఏ పార్టీ మనకు ఆదరగా ఉంటుంది అని చెప్పేసే విధంగా నిర్ణయం తీసుకునేది ప్రజలు. కాబట్టి మీ పార్టీ బీజేపీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఇదే పోతున ఏం చేసినా గానీ మనం చూసి కాదండి, మన కార్యక్రమాలు కానీ మన ప్రవర్తన కానీ మన పద్ధతి కానీ చూసుకొని ఓట్లేస్తారు. కానీ ఇదేదో మరి ఇది విమోచన అని చెప్పేసే విధంగా చేయడం కరెక్ట్ కాదండి. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు హైదరాబాద్కి వచ్చి మరి అక్కడ నిజాం ప్రభుత్వం ఆ రోజు మరి అక్కడ ఇది చేసుకొని అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో మరి విలీనం చేసిన రోజు అనే ఒక విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఒకటే పదే పదే చెప్పేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని ఈ సస్యశ్యామలంగా ఉంచుకుందాము, మనం కాపాడుకుందాము, అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాము. ఈ రోజు దానికి అనుగుణంగా ఈ రోజు మతాలు ద్వేషాలకు పోకుండా మనం సామరస్యంగా ముందుకు వెళ్దామని చెప్పేసే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పదే పదే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మాట నేను వివరిస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ఈ గంగారెడ్డి గారు చెప్పినట్టుగా అంటే కేవలం ఈ ఉద్యమం గురించి మాత్రమే కాదు, ఈ సెప్టెంబర్ 17 దినోత్సవానికి సంబంధించి అంటే కొంతమంది మరణించినారు కాబట్టి ఖచ్చితంగా చేయాలని అంటా ఉన్నారు. వారు చెప్పినట్టుగా హిస్టరీలో జలియల్ వాలా బాగు కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చాలా మంది మరణించారు, మరి ఇప్పుడు అలాంటి డేస్ కూడా మనం సెలబ్రేషన్స్ చేయట్లేదు అని అన్నారు. దానికి మీ సమాధానం ఏమిటి? చాలా స్పష్టంగా జలియన్ వాలా బాగ్ సంబంధించి వందలాది మందిని పుట్టన పెట్టుకున్న సంఘటన ఏదైతే మరి క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ఇది దేనికోసం జరిగిన పోరాటం? భారతదేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటం. భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఈ దీనికోసం జరిగిన పోరాటమే కదా. 1947 ఆగస్టు 15 మనం గౌరవించుకుంటున్న సెలబ్రేషన్ సర్వే కదా, దానికి సంబంధించి ఆ పోరాట ఘట్టాలను నెమరేసుకుంటున్నాం కదా, వాటి ఆ చరిత్రను మనం పాఠ్యపుస్తకాల్లో పొందుపరుచుకున్నాం కదా. మరి అదే రకంగా ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి స్వతంత్ర పోరాటం ఏదైతే ఉందో ఆ స్వతంత్ర పోరాటం ఆ స్వతంత్రం సిద్ధించినటువంటి దినాన్ని మనం జరుపుకోవడం ఈ ప్రాంతం ఈ గడ్డ ప్రజల హక్కు. ఈ హక్కును కాలరాస్తున్నారు, ఈ హక్కును పొందాలనేటువంటిదే మా పోరాటం. అదే రకంగా ఆ పోరాటంలో ఇవాళ కొమరం భీమ్ ఉన్నాడు. కొమరం భీమ్ ముఖ్యమంత్రి గారు కొమరం భీమ్ జోడేఘాట్కు పోయిండు. జోడేఘాట్ ఏదైతే కొమరం భీమ్ పుట్టినటువంటి పోరాటం చేసినటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలో, అక్కడ జోడే జన్మస్థలానికి పోయి కొమరం భీమును పొగిడిండు. కొమరం భీము అక్కడ పర్యాటక స్థలంగా చేస్తానని చెప్పారు.
మరి కుమ్రం భీం పోరాటాన్ని శ్లాఘించారు. కుమ్రం భీం ఎవరితో పోరాటం చేసారు, ఎందుకు పోరాటం చేసారు అనేది మాత్రం నోరిపి మాట్లాడలేదు. అంటే ఏందండి, అంటే కుమ్రం భీము పొగుడతావు కానీ కుమ్రం భీం పోరాటాన్ని పొగుడతావు, పోరాటం ఎవరితో చేశారు, ఎందుకు చేశారు, ఈ విషయం పబ్లిక్ తెలియనా, ప్రజలకు తెలియనా, భావితరాలకు తెలియనా వద్దా, ఒకటి. రెండో విషయం, వీరు ఏదైతే ప్రజల మధ్య వైషమ్యాలు అంటారు, నేను అడుగుతా ఉన్నాను, ఇస్లామిక్ స్టడీ సెంటర్ ఇది ఏంటండి, మతపరమైనటువంటి, ముస్లింలకు 12% రిజర్వేషన్, రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది. మరి ముస్లింలకు గురుకుల పాఠశాలలు, ఇదేందండి, తెలంగాణ ప్రాంతానికి 300 కాదు 1000 గురుకుల పాఠశాలలు ఇవ్వు, 1000 గురుకుల పాఠశాలలు అందరినీ ఇవ్వు. మీరు ముస్లింల గురుకుల పాఠశాలలు అంటూ సమాజం నుంచి వేరుపరిచేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా లేదా? ఇస్లామిక్ స్టడీ సెంటర్ అనేటువంటి పేరు మీద మీరు చేస్తున్నారా లేదా? ముస్లింలకు 12% వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్ అనుండ్రి, ఆర్థికంగా చితికినటువంటి వాళ్లకు రిజర్వేషన్ అనుండ్రి, ముస్లింలకు రిజర్వేషన్ అంటూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మరి ఈ రకమైనటువంటి చేస్తున్నారా లేదా? మరి నేను ఒక పండుగలకు ఇగో ముస్లిం పండుగలకు ఈ బట్టలు, బతుకమ్మ పండుగలకు ఈ బట్టలు, ఈ ఎవరి ధర్మం వారు ఆచరిస్తారు, ఎవరి పండుగను వాళ్ళు ఆచరిస్తారు, మరి ఈ పండుగలను కూడా రాజకీయం చేస్తున్నటువంటి చరిత్ర ఎవరిది? మీరు ప్రజలను విడదీస్తున్నటువంటి ఘనత ఎవరిది? వీరిది. ఈ రకమైనటువంటి రాజకీయ పరంగా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇదే కాలంలో నరేంద్ర మోడీ గారు 0 అకౌంట్ ఓపెన్ చేసిండండి పేదలకు, ఎవరన్నా ఇది ముస్లిమా, హిందువా, లేకపోతే ఆ కాస్ట్ ఈ కాస్ట్ అన్నారా, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి 0 అకౌంట్, 12 రూపాయలకు ఇన్సూరెన్స్ అందరికీ, 6 రూపాయల 5 కిలోల బియ్యము, 6 కిలోల 5 కిలోల బియ్యం బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. దానికి ఇది లేదు. ఇలా గర్భిణీ స్త్రీలకు ఏదైతే ముఖ్యమంత్రి కిట్ పేరు మీద ఇస్తున్నాడో 6000 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. ఇవాళ ఏదైతే అంగన్వాడీ టీచర్ల ద్వారా, ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఏదైతే శిశువులకు బలవర్ధకమైనటువంటి ఆహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందరికీ ఇస్తున్నారు. ఈ రకంగా ఇవాళ ముద్రా బ్యాంక్ కింద అర్హులైనటువంటి వాళ్ళందరికీ లోన్లు ఇస్తున్నారు. ఈ అర్హులైనటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఈయనైతేనే ఇవ్వాలా, లేకుంటే ఈయన ఇస్లామిక్ సెంటర్లో పోయి ఈయన స్టడీ చేయాలా, ఈయన క్రిస్టియన్ సెంటర్లో పోయి స్టడీ చేయాలా, ఈయన హిందూ సెంటర్లో పోయి స్టడీ చేయాలా? ఈ రకమైనటువంటి మతపరమైన విభేదాలు లేవండి. ఆర్థికంగా అందరినీ పరిపుష్టం చేస్తేనే భారత్ బలవర్ధకమైనటువంటి దేశం అవుతుంది, ప్రపంచ దేశాలకు గురువుగా పరిణమించి గురువుగా మారి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసేటువంటి దశకు పోతుంది. అదే లక్ష్యంతో పనిచేస్తుంది తప్ప విడదీసి రాజకీయం చేసేటువంటి. నేను అడుగుతానండి, ఇండ్లు గరీబోళ్ళందరికీ కట్టియాల, కట్టించేది పక్కన పెట్టిండు ఈ కులం కోయిల్లు హైదరాబాద్ లో, ఈ కులం కోయిల్లు, ఈ మతం కోయిల్లు, ఆ మతం కోయిల్లు కట్టియవే, డబుల్ బెడ్రూములు లేని వాళ్ళు గరీబోళ్ళందరికీ అంటే ఇవి పక్కన పెట్టిండు. హైదరాబాద్ లో కుల సదస్సులు పెట్టాలా, దానికో ఇల్లు అసోసియేషన్, ఇవో ఈ వీళ్ళకో అసోసియేషన్, ఈ కులమా ఆ కులమా, అట్లా గరీబ్ వాళ్ళు అందరు ఎదురు చూస్తున్నారు మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని. ఇవి పక్కకు పెట్టిండు, గవి మొదలు పెట్టిండు. ఇది ఒక లెక్కన. ఈయన చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలలో భాగంగా ఈ సమాజాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రోజు ముఖ్యమంత్రి. రాజకీయ పరమైనటువంటి కుతంత్రాలు కుట్రలతో ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు. ఇప్పుడన్నా షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, అదే విధంగా డబుల్ బెడ్రూమ్లు కొంతమందికైనా వస్తా ఉన్నాయి, కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు అసలు ఒక చిల్లి గబ కూడా రానియలేదు. పెన్షన్లు కూడా కేవలం 200. పని గారు, నేను ఒక విషయం చెప్తాను. మీ సమాధానం పని గారు, నేను ఒకటే చెప్తానండి. భారతదేశంలో రామ మందిరం కట్టిస్తామని చెప్పేసే విధంగా ఆ రోజు బీజేపీ ఉద్యమం చేపట్టి గ్రామ గ్రామాన తిరిగి మేము కట్టిస్తామని చెప్పేసి ఎల్కే అద్వానీ నాయకు గారి నాయకత్వంలో పట్టి ఆ రోజు మీరు తిరిగారు చేశారు. నేను చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర ఎక్కడ ఏంటంటే, ఆనాడు రామ మందిరం కడతామని చెప్పేసే విధంగా దాన్ని చెబుతూ భారతదేశ ప్రధాని కానీ భారతదేశాన్ని కాస్త అల్లకలం చేయడం అనేది జరిగింది. అది కేవలం బీజేపీ పార్టీ చేసింది. ఇంతవరదాకా ఆ రామ మందిరం అతి గతి లేదు,
మీరు ఏంటంటే కేవలం ఏతుందో హిందుత్వం అనే యొక్క ప్రస్తావాన్ని తీసుకొచ్చి హిందుత్వం మీదనే ఓట్లు సంపాదించుకొని అధికారంలో అటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారనే యొక్క విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇది కాదంటు అని చెప్పేది ఆ రోజు మీరు చేసిన వ్యవహారం ఏంటి, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇప్పటికి 3.5 ఇయర్స్ కావస్తున్నాయి, నియర్లీ 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది, ఇప్పటి వరకు రామ మందిరం యొక్క మరి దాని యొక్క ప్రస్తావన లేదు. అదే కాకుండా నేను ఒకటేనే కోరుతున్నాను లక్ష్మీనారాయణ గారిని, అయ్యా నేను ఒకటే మీరు ఇవన్నీ ఇట్లా ఉండగా ఈ రాష్ట్రంలో పడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో పడ్డ ఈరోజు మిషన్ భగీరథ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి గారిని పిలిచి అయ్యా మేము ఇంటింటికి నీళ్లు చేయబోతా ఉన్నాము, మీరు రండి దీన్ని ప్రారంభించండి అని చెప్పేసే విధంగా 45,000 కోట్లతోని మారుమూల గ్రామాల్లో కూడా మంచి నీటిని ఈరోజు అన్ని వర్గాల వారికి తాపిద్దామని చెప్పేసి ఉద్దేశంగా టేకౌట్ చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి 45,000 కోట్లలో కనీసం 4,500 రూపాయలు కూడా ఇవ్వని ఈరోజు కేంద్రం అనే యొక్క బీజేపీ ప్రభుత్వం అనే యొక్క విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. గత 65 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పడ్డ 45,000 చెరువులు ఆనాటి గత ప్రభుత్వాలు కనీసం రిపేర్ చేయకపోవడం, తుమ్ములు ఉద్యోగం చేయకపోవడం, ఏ పని చేయకపోతే మొత్తం పూడికపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో పడ్డ 45,000 చెరువులని మరి ఈరోజు పునరుద్ధరణ చేస్తా ఉంటే, అవి కార్యక్రమాలు చేస్తా ఉంటే కేంద్రం మాత్రం దానికి ఏ మాత్రం దానికి సహకరించదు, ఒక రూపాయి కూడా ఇవ్వదు. ఇది మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఆనాడు ఒక మాట చెప్పిండ్రు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజునాడు ఆనాడు ఏమన్నారు హైకోర్టును మేము విభజిస్తామని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులో ఉన్నప్పటికైనా గానీ ఇంతవరదాకా మీరు ఆ ప్రస్తావన తీసుకురారు, హైకోర్టును విభజించారు. ఇది మీరు చేస్తున్న కార్యక్రమాలు నేను ఒకటి ఏది చేసినా గానీ నేను ఒకటేనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీజేపీ యొక్క లక్ష్మీనారాయణ గారికి, అయ్యా నేను ఒకటే ఆనాడు ఆంధ్రలో ఆంధ్రకు పోలవరం ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టుకు నీళ్లు దానికి ప్రాజెక్టు నిధులు మీరు ఇచ్చారు, దానికి కంప్లీట్ కాబోతా ఉంది. నేను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఒకటే నేను కోరుతా ఉన్నాను, అయ్యా ఆంధ్రకు ఆ రోజు 80,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు మీరు ఇచ్చారు, తెలంగాణకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యేతున్నదో, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఈ 5 జిల్లాలకు నీళ్లు రేపు రాష్ట్ర రైతాంగానికి మరి ఇవ్వడానికి ఈరోజు సీఎం గారు పూనుకున్నారు. దీనికి మీ వంత కృషి చేయండి, మీ వంత ఏతున్నదో కేంద్రం నుంచి డబ్బులు ఇప్పేయండి, ఒక బీజేపీ పార్టీగా మీ కూడా చెప్పుకోవడానికి కూడా ప్రధానికానికి మేము ప్రయత్నం చేశాము, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ విధంగా మేము నిలియబోతున్నాం అని చెప్పేసి నేను ఒక వర్షం లోపల మీరు చెప్పించాల్సిన అవసరం ఉన్నదే ఒక విషయాన్ని మిషన్ భగీరథ క్యాసెట్, మిషన్ కాకతీయ క్యాసెట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ క్యాసెట్ పాత పడిపోయింది. దాంట్లో ఉన్న లోప ఇప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి లక్ష్యాన్ని ముందట పెట్టి దాంట్లోకి వెళ్ళి బ్రహ్మాండమైన నిధులను తొడుకపోయేటువంటి వ్యవస్థ మీ ఈ ప్రభుత్వంలో ఉన్నది. నీళ్లను నిధులుగా మార్చుకునేటువంటి నీళ్లు సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడాలి కానీ నీళ్లను నిధులుగా మార్చుకునేటువంటి కళలో ఆరితేరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రెండో విషయం నేను ఒక విషయం చెప్తాను. మీరు రామ మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అసలు మీరు ఫాలో అవుతున్నారా అండి? రామ మందిరం అక్కడ ఆ స్థలంలో తవ్వితే రామ మందిరానికి భవ్యమైనటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి ఆ చిహ్నాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. కోర్టు కూడా దాన్ని అంగీకరించింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి షియా ముస్లింలు ఆ మసీదుకు సంబంధించిన వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండ్రు. మేము మాకు దూరంగా దీనికి ఈ రామ జన్మభూమి పవిత్రమైన రామ జన్మభూమిలో రామ మందిరం కట్టుకోవడానికి మేము అనుకూలంగా ఉన్నాం, ఆ మందిరానికి ఆ మసీదుకి సంబంధించినటువంటి వాళ్ళు వర్షన్ అది మేము మాకు దూరంగా వేరేది కట్టివ్వండి, దీనికి మధ్యలో ఎడం ఉంచండి దూరం ఉంచండి అని చెప్పారు. అసలు మీ ఉద్దేశం ఏంది, రామ మందిరం కట్టాలనా వద్దా? మీకు ఆ విషయంలో మీకు ఒక స్పష్టత ఉందా? రామ మందిరం కాదు లేకుంటే అసదుద్దీన్ లెక్క మీరు అక్కడ బాబ్రీ మసీదు కట్టాలా అనేటువంటిది మీ అభిప్రాయమా? మీ అభిప్రాయం మీకు స్పష్టత ఉందా? రామ మందిరం అయోధ్యలో రాముడు పుట్టినటువంటి జాగలో గతంలో ఉన్నటువంటి రామ మందిరము అక్కడనే ఆ స్థలంలో మళ్ళీ కట్టాలా వద్దా? ఈ విషయం. రెండో విషయం ఏదైతే కార్యక్రమాలు కేంద్రం ఏం చేసింది అని అంటే మీరు ఏం చేసిండయ్యా, గ్రామజ్యోతి పేరు మీద మీరు పెద్ద ప్రతిపాదనలు తీసుకున్నారు. ఇది నేను
పెరికెడు అదేది పెరికెట్ పోయినా, పెరికెట్ దగ్గర మామిడిపల్లి ఊరిపోయినా, 11 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆడ నేను గ్రామ సెక్రటరీని అడిగిన, అయ్యా మీరు గ్రామ జ్యోతి కింద ఎంత ప్రతిపాదనలు పంపారు? 1 కోటి రూపాయల ప్రతిపాదనలు పంపినాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇచ్చింది. దేని కింద ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద 12,000 చొప్పున కొంత ప్లస్ అది అన్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇచ్చింది. నేను అడిగిన కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 95 లక్షలు ఇచ్చింది. దేని కింద? 13-14 ఫైనాన్స్ కింద 75 లక్షలు ఇచ్చింది. మరి హరితహారం గుంతల కింద 8 లక్షలు ఇచ్చింది. స్వచ్ఛ భారత్ కింద 12 లక్షలు ఇచ్చింది. 95 లక్షలు ఆ గ్రామంలో 1 కోటి రూపాయల పనులలో 95 లక్షలు కేంద్రం ఇచ్చింది. మీకెక్కడుంది ఇవాళ నిజామాబాద్ నగరంలో మున్సిపాలిటీ బడ్జెట్ 100 కోట్లు అయితే 100 కోట్లలో 50 కోట్లు కేంద్రమే ఇస్తున్నది. 13-14 ఫైనాన్స్ కింద ఇస్తున్నది, అమృత్ సిటీ కింద ఇస్తున్నది. పైసలు ఇచ్చేది కేంద్రం ఇస్తున్నది, ఏది లేబుల్ వేసుకునేది రాష్ట్రం చేస్తున్నది. ఇలా కేసీఆర్ కిట్ చెప్పండి అధ్యక్షులు గారు, కేసీఆర్ కిట్ లో కేంద్రం ఎంత ఇస్తున్నది? 6,000 ఇస్తుందా లేదా? ఇది వాస్తవమా కాదా? ఏడన్నా ప్రధానమంత్రి పేరన్నా మీరు కనీసం చేస్తున్నందుకు ప్రధానమంత్రి గారు పేరన్నా ఊసెత్తుతున్నారా లేదా? ఇంకోటి ఇవాళ 10 లక్షల కార్డులు రైతులకు భూసార పరీక్ష కింద ఇచ్చిరమని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, 10 లక్షల కార్డులు ఇచ్చిందంటే ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ మంత్రి, వ్యవసాయ మంత్రి, ఆయన అసెంబ్లీలో కోటిగిరి ఉన్నది, లేకపోతే వర్ణి ఉన్నది, లేకపోతే రుద్రూరు ఉన్నది, లేకపోతే నసరుల్లాబాద్ ఉన్నది, లేకపోతే బీర్కూర్ ఉన్నది. మీరు అడుగురు, మీరు అక్కడ రైతులను ఓల కన్నా ఒక్కళ్ళకు భూసార పరీక్ష చేసి వాళ్ళకు సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా మీరు కనుక్కోరు? వ్యవసాయ మంత్రి దగ్గర దిక్కులేదు రాష్ట్రం అంతా 10 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చినామని మీరు ప్రచారం చేసుకుంటారు. ఈ రకమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇది దౌర్భాగ్యం. మీరు కాకతీయ మిషన్ గురించి మాట్లాడారు. నేను నందిపేట మండలము గంగోటికి ఏదైతే ఉన్నాయో 10 చెరువులు ఊరు రిజర్వేర్ల మునిగిపోయిన చెరువులకు అవి పని చేసినట్టు వీటికి బిల్లులు లేపుడు. ఈ కుంభకోణాలు ఎవరికి? వానలు పడకుంటేనేమో 10% పనులేని, వానలు పడి చెరు నిండినాకనేమో 100% పనులేని. ఇవా మీ రికార్డు? ఇదేనా? మరి భగీరథ మిషన్ గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, భగీరథ మిషన్ గురించి, ఈ ఎంసా ప్రాజెక్టు కింద 70 ఊర్లకు నీళ్ళు వస్తుండే. భగీరథ మిషన్ కాదు, ఫ్లోరైడ్ డీ ఫ్లోరైడ్ కింద మొదటి నుంచి 70 ఊర్లకు నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఆ ఊర్లలో సర్పంచ్ను మొత్తుకుంటున్నారు మా అన్న మాకు నీళ్ళు వస్తలేవని. ఎందుకు వస్తలేవంటే భగీరథ మిషన్ పనులు నడుస్తున్నాయి. మరి భగీరథ మిషన్ పనులు నడిస్తే నీళ్ళు వచ్చేటా వీటికి అవి తోడు కావాలి కానీ అని అంటే కాదు, ఆ పనులు పూర్తయినాక, ఆ బటన్ వచ్చినప్పటిదాకా మాకు అచ్చ నీళ్లు బంద్ చేస్తున్నారు అని అంటున్నాను. అంటే భగీరథ మిషన్ పేరు మీద అచ్చనీళ్లు బంద్ చేసి ఆ బటన్ ఎత్తి ఆ క్రెడిట్ తీసుకుందాం అనేటువంటి దురాలోచన ఇంతవరకు సమంజసం. ఇంకోటి 165 కోట్లతోని 136 గ్రామాల కామారెడ్డికి నీళ్లు తీసుకుపోవాలా? ఆ ప్రాజెక్టు పూర్తయింది మళ్ళా గుట్టగా, అప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టు పూర్తయింది. ఆ 136 గ్రామాలకు నీళ్లు రావాలి. ఇప్పుడు బటన్ వస్తే వస్తాయి, కానీ బటన్ వస్తారు? ఇప్పుడు బటన్ వస్తేది లేదు. భగీరథ మిషన్ బటన్ కేసీఆర్ గారు అక్కడ వస్తారా, అప్పుడే ఈ నీళ్ళకు మోక్షం. లేకపోతే నీళ్ళు అయిపోయి పైపులు ఊర్లలోకి వచ్చి నీళ్లు రెడీ ఉన్నా కూడా సమస్య లేదు. ఈ రకమైనటువంటి దురాలోచనతో, ఈ రకమైనటువంటి దుష్ప్రచారంతో అసలు నల్లాల నీళ్ళు అంటున్నారు. ఈ గంగారెడ్డి గారు ఇంట్లో ఇప్పుడు నల్లు ఉన్నదా లేదా? పోనీ ఆయన బోర్గంలో ఉండే బోర్గంలో నల్లు ఉన్నదా లేదా? ఆయన మండలంలో ఎన్నూర్లలో నల్లలు లేవు నాకు చెప్పమని చెప్పండి. ఆయన మంచిప తాండాలలో కూడా నల్లలు ఉన్నాయా లేవా? అరే నల్లాలో నీళ్ళు ఇస్తామనంటే నల్లాలో నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడైతే ఫ్లోరైడ్ ఉన్నదో అక్కడ ఆల్టర్నేటివ్ సర్ఫేస్ వాటర్ను, లేకపోతే ఆల్టర్నేటివ్ రిజర్వాయర్స్ నుంచి వాటర్ను ఇయ్యాల. భగీరథ మిషన్ అనేటువంటిది ఇది ఒక సృష్టి. ఇది ఈ నీళ్లు రావడాన్ని నేను కోరుకుంటున్నాం, నీళ్ళు ఇవ్వడాన్ని కోరుకుంటున్నాం. కానీ దీన్ని నీళ్లను నిధులుగా మార్చుకునేటువంటి ప్రక్రియగా మార్చేసినటువంటి చరిత్ర లేదు. ఒకటి, కార్యక్రమాలు చేస్తా ఉంటే నీళ్ళని నిధులుగా మారుస్తున్నారు అంటే అర్థం ఏంటండి? ఒక మాట ఏంటంటే, ఇక్కడ అవినీతి జరిగింది చెరువుల్లో కానీ ఇంకో చోట కానీ జరిగింది అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మీరు ఈరోజు ఒక బీజేపీ సుప్రీమంటారా? లక్ష్మీనారాయణ గారు అదే చెప్తున్నాను. నేను
మీరు ఎక్కడైతే అవినీతి జరిగిందో అది మిషన్ బహిరత కావచ్చు, మిషన్ బహిరత కాకతీయ కావచ్చు, ఇంకో కార్యక్రమం కావచ్చు. నేను అదే చెప్తున్నా మీకు. మీకు నేనేమంటున్నా, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, జరుగుతా ఉన్నది. మీరు ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని నిలదీయండి, అడగండి అని చెప్పేసే విధంగా చెప్తా ఉన్నది. మీరు వెళ్ళండి అక్కడ, అన్ని అక్కడ ఏతున్నదో అక్కడ అవినీతి జరిగిందై ఉంటే పని జరగకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి అని చెప్తున్నాను. నీకు చేసి మీరు ఆ విషయం చేయకుండా ఏదో ఇక్కడ మాట్లాడితే ఇల్లేమో జరిగింది అన్లేమో జరిగింది అని చెప్పేసి అనడం కాదండి. వెళ్ళండి మీరు నందిపేటికి వెళ్ళండి, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళండి, ఇంకో చెడుకి వెళ్ళండి, అక్కడ పనులు జరగలేదు, అక్కడ బిల్లు అక్కడ మేసేసిన అని చెప్పేసి చెప్పండి, అది ప్రూఫ్ చేయండి. తక్షణం అక్కడ యాక్షన్ తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మీరు అదే విధంగా మాట్లాడుతుంటే మీరు వెళ్ళండి అంటే చెప్పేది మీరే కాదండి, ఏ ఇతర పక్షాలు కానీ, మీరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, మీరు ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతూ ఉన్నదో, అక్కడ పనులు జరగట్లేదో, అక్కడ ఎవరైతే మేసేస్తా ఉన్నారో, అలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే మీరు స్పాట్లకు వెళ్ళండి. దాన్ని ఏదైతుందో దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేయండి, అడగండి అని చెప్పేసి మేమే చెప్తా ఉన్నాము. మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉంది. కొంచెం చేసి ఏ చేసినా కానీ నిస్వార్థంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే మీ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పేసి మీ యొక్క మరి ఆ రాష్ట్రాల మీ యొక్క బీజేపీ యొక్క మంత్రులే చెప్తా ఉంటే, ఆ ముఖ్యమంత్రులే చెప్తా ఉంటే, ప్రధానమంత్రి గారే చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు కార్యక్రమం అని చెప్పి చెప్తా ఉంటే మీరు దాన్ని ఒప్పుకోకుండా మీరు ఏదో విధంగా మాట్లాడితే ఇదేం న్యాయం అండి? రోజు చూస్తున్నారు, పేపర్లో చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తా ఉన్నారు, ప్రజలు ఎవరు వస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారని చెప్పి చూస్తా ఉన్నారు. దాన్ని కూడా మీరు గమనించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేమేం చెప్తున్నామంటే, మా మంత్రులు వస్తున్నారు, చూస్తున్నారు, కార్యక్రమం మంచిది అని చెప్తున్నారు. కార్యక్రమం మంచిదే అని చెప్తున్నారు కానీ కార్యక్రమం నిబద్ధతతో నిజాయితీగా అమలు పరుస్తారని ఏడాది సర్టిఫికెట్ ఇవ్వలేదు అని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వెళ్ళండి, నిలదీయండి. అక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో, అక్కడ పనులు సరిగ్గా కావట్లేదో, అక్కడ ఏవైతే డబ్బులు నిరుపయోగంగా జరుగుతా ఉన్నాయో, అక్కడ లంచాలు జరుగుతా ఉన్నాయో, పనులు నాణ్యత లేకపోతే మీరు బీజేపీ నా రాష్ట్ర నాయకత్వం ఏతుందో మీరు వెళ్ళండి, అక్కడ మాట్లాడండి, దాన్ని నిలదీయండి, దానికి న్యాయం చేయండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మీ యొక్క ధర్మాన్ని చేయండి అని ఒక మాట చెప్తాను. సభ జరగబోతా ఉందా, ఆ సభకు సంబంధించి రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ గారి తనయుడు అరవింద్ గారు బీజేపీ పార్టీలో చేరబోతా ఉన్నారు, మరి ఈ చేరిక వలన మన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంది జిల్లా వ్యాప్తంగా, దీనికి సంబంధించి మీ సమాధానం? రాజకీయాల్లో నిరుద్యోగం చాలా ఉంది అన్ని పార్టీలలో. వారికి పదవులు ఆశలు, మాకు పదవి కావాలి, మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పదవులు కావాలి, నాకు ఈరోజు 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు ఉన్నాయి, నేను డబ్బులు ఖర్చులు పెడతా. రాజకీయాల్లో ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ ఓన్లీ బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీ అయినా రాజకీయ నిరుద్యోగులు పార్టీలు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాల రీత్యా వాళ్ళకు అనుగుణంగా పార్టీలు మారుతూ ఉంటారు. ఒకటి, ఈరోజు అసలు శ్రీనివాస్ గారు క్లారిటీ 2-3 సార్లు పేపర్లో చెప్పడం జరిగింది, నాకు సంబంధం లేదు, వాళ్ళు పిల్లలు వయసు వచ్చింది, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏదైతుందో నిందా తీసుకుంటారు, దాంట్లో నేనేం చెప్పేదేం లేదు అని ఒక మాట క్లారిటీ 2-3 సార్లు మరి హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానికి ఎవరు ఏ పార్టీలకు అయినా, ఎవరు ఏ పార్టీలకు వచ్చినా కానీ నిర్ణేతలు ఈరోజు ప్రజలు, ప్రజల నిర్ణయం ప్రకారంగా రేపు నిర్ణయం ప్రకారం దొరుకుతుంది తప్ప మేమేం చేయలేము. మేము నిమిత్తం మాత్రం, రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా కానీ నిమిత్తం మాత్రం మాత్రమే, దీంట్లో ఎవరో వస్తే ఏమో దొరుకుతుందని చెప్పేసే విధంగా అంటే అనుకోవడానికి అనుకున్నా అనుకోకపోయినా కానీ ప్రధానంగా రేపు రాబోయే ఎన్నికల్లో పట ప్రజలే వాళ్ళ నిర్ణయ న్యాయ నిర్ణేతలు, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దీంట్లో ఎవరు వస్తే నయా పైసా ఉండదండి. దాంట్లో వ్యక్తులు అంటున్నాను కదా, వారి వారి అవసరాల కోసం రాజకీయ నిరుద్యోగం, నాకు పదవులు కావాలి, నాకు ఇది కావాలి, నేను చేయాలనుకున్నప్పుడు ఎవరైనా కానీ పోతుంటారు, వస్తుంటారు. దట్ ఇస్ టేక్ ఇట్ ఈజీ. ఇప్పటి వరకు అందరూ టిఆర్ఎస్ లో మాత్రమే చేరిక అనేది మనం చూసాం, కానీ ఫస్ట్ టైం నిజామాబాద్ నగరానికి సంబంధించి డి శ్రీనివాస్ గారు తనయుడు మీ పార్టీలో వచ్చి చేరుతా ఉన్నారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం సాధిస్తున్నటువంటి ప్రగతి విషయంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేటువంటి విధంగా కావచ్చు, సరిహద్దుల భద్రత విషయంలో కావచ్చు, ఆంతరింగిక భద్రత విషయంలో కావచ్చు, దేశ యావత్ ప్రజానీకానికి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కావచ్చు, 24 గంటలు ఈ దేశం యావత్తుకు 2019 వరకు 24 గంటల కరెంట్ అందించేటువంటి విషయంలో కావచ్చు, ఆరోగ్య భద్రత అందించే విషయంలో కావచ్చు, విద్యా భద్రత అందించే విషయంలో కావచ్చు, స్పష్టమైనటువంటి విశ్వాసంతో ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ చేరడానికి ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ ద్వారాలు కొల్లా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఈ సిద్ధాంత నిబద్ధతకు అనుగుణంగా పనిచేసి తమ సామర్థ్యాన్ని ఆయా స్థాయిల్లో తమ సామర్థ్యాన్ని శక్తి వంచన లేకుండా పార్టీకి పనిచేస్తే పార్టీ ఈ యొక్క దేశం బలోపేతం అవుతుంది. ఆ రకంగా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీలో చేరుతున్నారు. ఈ అనేక మంది ఇవాళ మాట్లాడుతున్నటువంటి మన జిల్లాధ్యక్షులు టీఆర్ఎస్ జిల్లాధ్యక్షులు కూడా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మోడీ పట్ల ఆకర్షితులైతున్నటువంటి విషయాన్ని వారు ఆంతరంగికంగా వారు కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీలో ఈ చేరికల పెంపు అనేటువంటి పెరుగుతుంది. నేను దీనికి కూడా చెప్పేది ఏ పార్టీకి ఏ బీజేపీ నుంచి టీఆర్ఎస్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయే వాళ్ళు ఉన్నారు, ఏది ఏమైనా ఒకటే చెప్పేది వారి వారిని ఎంతమందంటే నా రాజకీయ నిరుద్యోగం అనేది ఉన్నది, వారి వారికి ఈ పార్టీలో నా భవిష్యత్తు లేదనుకున్నప్పుడు ఆ పార్టీలోకి పోతారు, ఆ పార్టీలో భవిష్యత్తు లేదనుకున్నప్పుడు ఇంకో పార్టీలోకి పోతారు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మామూలుగా ఇది రొటీన్గా జరుగుతాయి విషయాలు, ఇప్పుడు కొత్తగా కాదు. ఈరోజు పార్టీలు ఎవరెవరు వస్తున్నారో పోతున్నారు అనేది అది మొత్తం మొదటి నుంచి ఉన్న ఒక వ్యవహారం అనేది కాబట్టి దీంట్లో ప్రత్యేకత అంటూ ఏమి లేదనే ఒక విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయ ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయ ఉద్యోగాల కోసం భారీగా లంచాలు సమర్పించుకునే సాంప్రదాయం ఉన్నట్టున్నది. నేను ఏమంటున్నా ఒక కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా దీన్ని పెద్ద యొక్క పదాన్ని వాడుతూ అదో పెద్ద వడనట్టుగా మా భైసాబ్ ఏంటంటే దానికి ఏదో మా ప్రధానమంత్రి గారు అనో లేకుంటే ఏదో బీజేపీ అనో ఏదో త్యాగమను పెద్ద పెద్ద వాదాలు వాడుతున్నారు. అంటే అక్షరాలు వాడుతున్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా తెలంగాణలో ఉన్న యొక్క తెలంగాణ మాట్లాడే యొక్క భాష ఏంటంటే వారి వారి యొక్క అవసరాల రీత్యా వాళ్ళు పోతా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా టీఆర్ఎస్లోకి వచ్చిన వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది రొటీన్ ఇట్ ఈస్ టేక్ ఇట్ ఈజీ, ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది నేను గుర్తు చేస్తాను మాట. నేను మనం చేసుకుంటాను నేను తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక సామెత ఆపాదిస్తా ఉన్నాను. ఏరు దాటేదాకా ఓడం వల్లన్న, ఏరు దాటిన కడ ఓడి ముఖ్యమంత్రి. భారతదేశ ప్రజాస్వామ్యంలో కూడా ఇదంతా కామన్ అయిపోయింది. రాజకీయాలు ఎంత ఒక్కోసారి ఏంటంటే ఆ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయిపోయింది రాజకీయాలు. ఇప్పుడు అని కాదు కానీ అది ఒక స్టాండర్డ్ లేకుండా కొంత ఇబ్బందికరమైన ఉన్న విషయాలు అవి. చెప్పండి, ఈ చేరికకు సంబంధించి అంటే కేవలం యువతను బలోపేతం చేయడానికి మీరు వస్తున్నారని మీరు అంచనా వేస్తున్నారు? ఒకటండి, బలోపేతం దిశలో పార్టీ వెళ్తుంది. పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్వల్పకాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడవడానికి అనేక మంది వస్తున్నారు. యువత వస్తున్నది, పెద్దలు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, ప్రతి ఒక్కరూ కలిసి కదులుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రవాహంలో అనేక మంది చేరడంలో భాగమే ఇది. ఇక ఫైనల్ గా మీరు చెప్పండి, గంగారెడ్డి గారు రేపు ఏదైతే 17th September కి సంబంధించి నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో అంటే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలోనే జరుగుతా ఉంది కదా, మరి ఈ సమీకరణ అనేది జన సమీకరణ అనేది చాలా భారీ స్థాయిలో జరగబోతా ఉంది అండ్ కేంద్రం నుంచి కూడా చాలా మంది రాబోతా ఉన్నారు, సో ఇది ఏదైనా సో పార్టీ మీద పడే అవకాశం ఉందంటారా ప్రభావం? ఒకటండి, గత 14 సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోరిక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు మరి ఈ 3 సంవత్సరాల లోపటినే ఈ 3 సంవత్సరాల పరిపాలన లోపటినే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనని యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన యొక్క ఘనత అది ప్రజల్లో ఉంది. ప్రజలకు ఏమి ఇంతదాకా వచ్చింది వారికి
ఏం న్యాయం జరిగింది, ఏం జరగబోతా ఉన్నదని చెప్పేసి విధంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి, ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి దీనివల్ల మాకు వచ్చే నష్టం లేదు, మా పార్టీకి వచ్చే ప్రమాదం లేదు, మాకు ఏమీ లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, మా యొక్క కార్యక్రమాలు మేము చేసుకుంటా ఉంటాం తప్ప దీనివల్ల మాకు మాకు నష్టం లేదు, మాకు ఇంకోటి ఇంకోటి ఏం లేదు, మా పని మేము చేసుకుంటాము. ప్రజలు నేను అదే చెప్తున్నాను, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏం చేయబోతున్నది ఏం చేస్తున్నది నాకేం వచ్చిందని చెప్పేసి వాళ్ళు గమనిస్తా ఉన్నారు. ఆ న్యాయ నిర్ణేతలు వాళ్ళే రేపు వచ్చే ఎన్నికల్లో వాళ్ళే నిర్ణయిస్తారనే ఒక మాటనే చెప్తా ఉన్నాను. ఒక విషయం ఇన్ఛార్జ్ లో పాల్గొన్నందుకు ఈరెడ్డి గారు, అదే విధంగా భాయ్ సాబ్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం, మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విషయాలు.